భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అపరశబరిగా కీర్తించబడే దమ్మక్క సేవాయాత్రను గిరిజన భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని పొగడు చెట్టు వద్ద ఉన్న దమ్మక్క విగ్రహానికి ఆలయ ఈగో రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించి తెచ్చిన పూలు, అటవీ ఫలాలతో ఆలయ సిబ్బంది గిరిజన భక్తులు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దీనిలో భాగంగా దమ్మక్క విగ్రహానికి అభిషేకం నిర్వహించి అటవీ ఫలాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వేషధారులతో చేసిన సాంప్రదాయ కుమోత్సవాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. దమ్మక్క చిత్రపటంతో 2 గంటల పాటు సాగిన నగర సంకీర్తన అనంతరం భక్త బృందం తిరిగి ఆలయాన్ని చేరుకుంది. తదుపరి ఆలయ ప్రాంగణంలో చిత్రకూట మండపంలో స్వామివారి నిత్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు.